తెలుగుదేశం పార్టీలో నాయకులు వలసలు పోయినా నేటికి తెలంగాణలో కార్యకర్తలే పెట్టని కోటని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మువ్వా అరుణ్ కుమార్ అధ్యక్షత నిర్వహించిన పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గం స్థాయిలో కార్యకర్తల సమావేశంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్టీ రామారావు పేదల అభివృద్ధికి టీడీపీ స్థాపించిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి వాడుకుంటున్నారని అన్నారు. పార్టీ పూర్వవైభవానికి అహర్నిశలు కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్, పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు బక్కిరి నరసింహులు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, సామా భూపాల్రెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి చిలివేరు కాశీనాథ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు చావా కిరణమై, తుమ్మత మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు ప్రొఫెసర్ జోష్న, పార్టీ నల్గొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దేవసాని శ్రీనివాసరెడ్డి, ఎల్వి యాదవ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆస్తిలో సమాన హక్కు ఆడపిల్లలకు ఇచ్చింది. ఈ దేశంలో మొట్టమొదటి పెన్షన్ 30 రూపాయలు మొదలుపెట్టింది మహానుభావుడు ఎన్టీ రామారావు. దేశంలోనే నేను చెప్తున్నాను, 30 రూపాయల పెన్షన్ మొదలుపెట్టింది ఆయన, ఇల్లు కట్టించింది ఆయన, బట్టలు ఇచ్చింది ఆయన, చదువు చెప్పించింది ఆయన, బీసీలకు స్థానిక సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటిసారి రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని కూడా మనం చెప్పాలి. తెలుగుదేశం చేయండి ఎన్ని ఇంకో పార్టీలు వచ్చి చేసేది ఏంది? మనకు తెలుగుదేశం పార్టీ వల్ల జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, నిన్నటి విషయాన్ని మనం నేడు గుర్తు చేసుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని చెప్పి మరొకసారి మీకు తెలుపుతూ, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 9 మున్సిపాలిటీలు, 2 ఇక్కడ హాలియా నాగార్జునసాగర్ ఉన్నాయి, హుజూర్ నగర్ లో హుజూర్ నగర్, నేరెడ్చర్ల 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, అదేవిధంగా కోదాడ గాని, సూర్యాపేట గాని, మిర్యాలగూడ గాని, నల్గొండ గాని, దేవరకొండ, ఒక్కొక్క మున్సిపాలిటీ ఉన్నాయి. మొత్తం 9 మున్సిపాలిటీల్లో కూడా ముందుకు వచ్చే వాళ్ళని అందరినీ కూడా మనం ప్రోత్సహిద్దాం, ధైర్యంగా ఎన్నికల్లో నిలబడదాం. గెలుపు ఓటమిలు ఉంటాయండి, మనము గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా తెలుగుదేశం పార్టీ అనేది ఆశయ సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలు కోరుకుంటారు, ఇష్టపడతారు, మనం కలిసికట్టుగా ఉండడమే. మన ఆర్టీసీ సమ్మె అందరు అనుకున్నట్టుగా ఎట్లయితే ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదు, తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోదు. సమైక్యంగా సంఘటితంగా ఉందాం. జాతి కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు, తెలుగుదేశం పార్టీ మనుగడ కోసం. నాకు ఈయన ఎక్కడ పోయాలని మల్లమల్ల అనుకుంటు, నేను ఇంకా మందిని గుసగుస పెట్టిన ఏం చేస్తున్నారు మనమేం చేస్తాం, ముందర ఫోటో రావాలంటాం. నేను అనుకుంటా ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు ముందర నా ఫోటోనే ఉండదు, ఎప్పుడు రహస్యంగా వెనుక తిరుగుతాం. అందుకు నేను కూడా ఏమంటున్నానంటే, ఊర్లల్లా రాష్ట్రం నుంచి కానీ, మండలం నుంచి కానీ, తాలూకా నుంచి ఎవరైనా పెద్ద మంది చూస్తే అరుణ్ కుమార్ ముందు కనబడదు. రండి తమ్ముడు, మీరు మాట్లాడండి, వాళ్ళ మీద విశ్వాసం పెరుగుతుంది. ఈయన పెంటకున్నంత ఓపిక ఉన్నది ఆయనకు, అరుణ్కి. మనల్ని కలుపుతాడు కానీ ఆయన ఉండడు చూడు అని, అది కూడా ఒగలకు కలపొద్దు, ప్రేమపూర్వకంగా కలపాలి. మనం కూడా ఒగలకు రాజకీయం చేయొద్దు, న్యాయం కొరకు, ధర్మం కొరకు పోరాటం చేయాలి. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ యువకుడు లేక 6 గంటలు తిరిగిలేదేం లేదు, రాత్రి 3 గంటలు దాక్కున్నాడు అనంతపూర్. ఎవరి కొరకు? ఆయన మళ్ళీ వస్తే కూడా అదే ముఖ్యమంత్రి పదవి వస్తుంది, ఇంకోటి రాదు. ప్రతి శనివారం మన దగ్గర వస్తున్నాడు, ఎవరి కొరకు? వీళ్ళందరూ నన్ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, మళ్ళా వీళ్ళ కొరకు కనీసం నేనున్నా లేకపోయినా భావి తరాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ప్రతిష్ఠించినటువంటి పార్టీ ఉండాలని చేసి మనం కూడా ఎవరికి వారు ప్రశ్న చేసుకుంటే, నన్ను ఊర్లో ఎంతమంది మంచోడు అంటారు, ఎంతమంది గుర్తిస్తారు అని మనం లెక్క రాసుకోవాలి. ఎడమ కొంత కుడి కొంత, అప్పుడు చూడండి మనకు తెలుస్తుంది ఎవరి చూడు ఏమయ్యా ఎట్లున్నది అంటే, ఒక్క బోరే అన్నాయి మొత్తం 3 కోట్లు మనకే అంటారు రివ్యూ చేసినప్పుడు.